కాంగ్రెస్ సర్కారు ఉంటే ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయనడానికి ఇప్పుడు హైదరాబాద్లో ఏం జరగబోతుంది? ఎందుకంటే హైదరాబాద్లో దిల్షుఖ్ నగర్లో లేదంటే లుంబిని పార్క్లో బాంబు పేలినటువంటి సంఘటనలు చూస్తేనే ఒళ్ళు గగురుపరిచేటువంటి ఒక భయం అనేటువంటిది మనకు కలుగుతుంది కదా. దిల్షుఖ్ నగర్లో బాంబు పేలుడు, ఇప్పుడు హైదరాబాదు ఆ రక్షణ ఉంటుందా ఉండదా, సేఫ్టీ ఉంటుందా ఉండదా, సిద్ధరామయ్య దుమారం రేగుతుంది. ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ దేశాన్ని సర్వనాశనం చేసిన టిప్పు సుల్తాన్ అనేటువంటి ఒక విధవకి వీళ్ళు సన్మానం చేసి టిప్పు సుల్తాన్ని ఊరేగించినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. టిప్పు సుల్తాన్ అనేటువంటి 100,000 మంది హిందువులను ఊచకోత కోసినటువంటి విదేశీ దురాక్రమదారునికి సంబంధించినటువంటి వేడుకలు చేసినటువంటి అనుభవం ఇదే సిద్ధరామయ్య సర్కారు చేసింది. ఆ తర్వాత ఇదే సిద్ధరామయ్య సర్కారులో ఉన్నటువంటి ఒక ఎంపీ మాకు దక్షిణ భారతదేశం కావాలని అంటాడు. ఇదే సిద్ధరామయ్య ప్రభుత్వంలో గెలిచినటువంటి ఒక రాజ్యసభ సభ్యుడు గెలిస్తే పాకిస్తాన్ జిందాబాద్ అనేటువంటి నినాదాలు వస్తాయి. ఆ తర్వాత ఇదే సిద్ధరామయ్య పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక నాయకుడు అసెంబ్లీలోనో కౌన్సిల్లోనో స్వయంగా మాట్లాడుతూ పాకిస్తాన్ మాకు శత్రు దేశం కాదు, మాకు పక్క దేశం మాత్రమే, మరి ఎవడు శత్రువు మీకు? ఇప్పుడు ఈ బాంబు పేలులకు కఠిన చర్యలు తీసుకుంటాం, బాధ్యులపై కఠిన చర్యలు. దీనికంటే 2-3 రోజుల ముందు మళ్ళీ మేము క్రిస్టియన్లకు ముస్లింలకు 100 కోట్లు ఇస్తాము, భారతీయులకు సంబంధించినటువంటి హిందువుల గుళ్ళల్లో 1 కోటి రూపాయల ఆదాయం వస్తే 10% ఖచ్చితంగా ప్రభుత్వానికి కప్పం కట్టాలని ఎవడో ఔరంగజేబు ఎవడో అక్బర్ చెప్పినట్టుగా జిజే పన్ను పెట్టారు. ఇది కాంగ్రెస్ సర్కారు. ఇవాళ రేవంత్ రెడ్డి సర్కారు ఈ విషయంలో స్పందించాల్సినటువంటి అవసరం ఉన్నది. గత 10 సంవత్సరాలుగా 2014లో నరేంద్ర మోడీ సర్కారు వచ్చిన తర్వాత ఇప్పటి వరకు భారతదేశం లోపల బాంబులు పేలకుండా చాలా జాగ్రత్తగా ఉన్నారు. కేంద్రానికి సంబంధించినటువంటి ఇంటెలిజెన్సు కర్ణాటక ప్రభుత్వాన్ని హెచ్చరించిందా లేదా, కర్ణాటక ప్రభుత్వం దానిపైన చర్యలు తీసుకున్నదా లేదా, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారనేటువంటి విషయం చెప్పాలి. ఎందుకంటే ఇదేదో సిలిండర్ వేలింది అనామకుడు చేసింది కాదు, ఐఈడీ లాంటి బాంబులు అందులో వాడిరు, ఐఈడీ లాంటి బాంబులు వాడారు. మంగళూరులో అంతకుముందు ఉగ్రవాదులను అరెస్ట్ చేసింది నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. రామేశ్వరం కేఫ్ అనేటువంటి పెద్దది, దిల్షుఖ్ నగర్లో లుంబిని పార్క్లో వాళ్ళ టార్గెట్ అంతా కేఫ్లు లేదంటే జనసంచారం అధికంగా ఉండేటువంటివే. ఒక వ్యక్తి వచ్చి రవ ఇడ్లీకి ఆర్డర్ ఇచ్చి రవ ఇడ్లీ తినకుండా తన చేతిలో ఉన్నటువంటి సంచిని పక్కనే ఉన్నటువంటి చెత్తబుట్టలో వేసి వెళ్ళిపోయిన తర్వాత 1 గంట తర్వాత అక్కడ బాంబు పేలింది. దీని వెనక ఉగ్రవాదులు లేరా? మీకు సంబంధించినటువంటి ఉదాసీనత, కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉదాసీనత లేదా? నిజంగా ధైర్యం ఉంటే చెప్పండి, కేంద్రం నుంచి మాకు ఎట్లాంటి హెచ్చరికలు లేవు, ఉగ్రవాదం మీ గురించి మాకేం చెప్పలేదు, మేము ఇక్కడ చర్చిలకు మసీదులకు డబ్బులు ఇచ్చుకుంటూ కూర్చుంటాము, హిందువుల పైన కఠినమైనటువంటి శిక్షలు ఇస్తాము, పాకిస్తాన్ జిందాబాద్ అన్నోళ్లను మా పార్టీలో చేర్చుకుంటాము, పాకిస్తాన్ మాకు శత్రువులు కాదు, ఉగ్రవాదులంతా మా పార్టీలో చేరుతారనేటువంటి మాట చెప్పగలదలుచుకున్నారా? ఈ విషయంలో తెలంగాణకు సంబంధించినటువంటి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి, ముఖ్యంగా హైదరాబాద్లో ఉండేటువంటి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇక్కడ మనుషులు బ్రతకడమే ముఖ్యం కదా, మనుషులు బ్రతకడానికే లేకుండా ఏ రోజు ఎక్కడ బాంబు పేలుతుంది అనేటువంటి బాధతోటి ఎట్లా ఉండాలి మనుషులు, ఎట్లా బ్రతకాలి?